हाई एवरीवन वेलकम टू अवर चैनल मैथ टाइम विद धनप्रसाद आरजेयू केटी सेट 2020 అంటే ఏపీ ట్రిపుల్ ఐటి ఎంట్రన్స్ టెస్ట్ 2020 కి సంబంధించి మోడల్ పేపర్ 1 అనేది ఆర్జేయూ కేటీ ఇవ్వడం జరిగింది మరి మోడల్ పేపర్ 2 అనేది నేను మన మ్యాథ్ టైమ్ విత్ ధనప్రసాద్ అనే యూట్యూబ్ ఛానల్ తరపున మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తా ఉన్నాం అదే విధంగా చాలా మంది రాశారు అదే విధంగా దానికి సంబంధించి కీ విత్ ఎక్స్ప్లనేషన్ అనేది డిటైల్డ్ గా మీకోసం అందిస్తూ ఉన్నాను నిన్నే అదే విధంగా ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాయలేదో ఆన్లైన్ లో మీరు 28th వరకు కూడా క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ 2 అనేది అవైలబుల్ గా ఉంటుంది డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అదే విధంగా కామెంట్ సెక్షన్ లో కూడా లింక్ ఉంది మీరు క్లిక్ చేసి ఎగ్జామ్ రాయండి అదే విధంగా మీ స్కోర్ ఎంత అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి కీ మీకు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే చూస్తే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్ మెయింటెనెన్స్ కి అదే విధంగా స్టేషనరీ అదే విధంగా టెక్నికల్ సపోర్ట్ కి ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్న మన గూగుల్ పే అదే విధంగా ఫోన్ పే అదే విధంగా పేటిఎం నెంబర్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది 9505493186 ఈ నెంబర్ కి మీరు మీ కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వొచ్చు నెంబర్ 1 లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఏ ఆల్ ప్రైమ్ నంబర్స్ ఆర్ ఆడ్ సో ఇక్కడ ఆల్ ప్రైమ్ నంబర్స్ ఆర్ ఆడ్ అనగానే ప్రైమ్ నంబర్స్ అంటే మనకి 2, 3, 5, 7 అండ్ సో ఆన్ అని తెలుసు అదేవిధంగా ఆడ్ నెంబర్స్ అంటే మనకి 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్ అని తెలుసు కాబట్టి ఇక్కడ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ అనేది మరి 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2 అనేది సరిప్రధాన సంఖ్య ఇది బేసి సంఖ్య కాదు కాబట్టి ఏ అనేది రాంగ్ అవుతుంది ఎందుకంటే ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఈజ్ రాంగ్ బికాజ్ 2 ఈజ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2 ఈజ్ నాట్ ఆడ్ నెంబర్ ఏ అనేది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఆప్షన్ అదేవిధంగా బి అనేది ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్ ఇది ట్రూ అదేవిధంగా ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్ అంటే ఇక్కడ బి అనేది ఆల్ రేషనల్ నెంబర్స్ అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా వాస్తవ సంఖ్యలే అదేవిధంగా సి అంటే ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్ అంటే కర్ణీయ సంఖ్యలన్నీ కూడా మనకి వాస్తవ సంఖ్యలు అంటే బి అండ్ సి కరెక్ట్ అని తెలుస్తుంది డి అనేది ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అని మనం తీసుకోము ఎందుకంటే 1 అనేది ఆడ్ నెంబరు కానీ ఇక్కడ 1 అనేది ప్రైమ్ నెంబర్గా లేదు మనకి ప్రైమ్ నెంబర్ 2 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి బి అండ్ సి అనేది కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 3 బి కామా సి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 ఫర్ సమ్ ఇంటిజర్ పి ఎవరి ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ అంటే పి అనేది ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అయితే మనకి 2p+1 అనేది కూడా మనకి బేసి సంఖ్య అవుతుంది జనరల్ ఫామ్ ఆఫ్ ఆడ్ నెంబర్ కాబట్టి బేసి సంఖ్యకి జనరల్ ఫామ్ సాధారణ రూపం అనేది 2p+1 గా ఉంటుంది అంటే జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2n అనేది ఈవెన్ నెంబర్ కి జనరల్ జనరల్ ఫామ్ అయితే 2n+1 అనేది ఆడ్ నెంబర్ కి జనరల్ ఫామ్ అవుతుంది అంటే 2n అనేది సరి సంఖ్యకు సాధారణ రూపం 2n+1 అనేది బేసి సంఖ్యకు సాధారణ రూపం కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 2p+1 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3 లాగ్ ఆఫ్ a-b ఇస్ ఈక్వల్ టు ఆప్షన్ 1 లాగ్ a-log b ఆప్షన్ 2 లాగ్ ఆఫ్ a/b ఆప్షన్ సి లాగ్ a/log b ఆప్షన్ 4 నన్ చాలా మంది మన ఈ క్వశ్చన్ పేపర్ నేను లింక్ మీకు అందించగానే సార్ కీలో చాలా రాంగ్ ఉన్నాయి ఇక్కడ మనకి 1 రైట్ అవుతుందని కొంతమంది 2 రైట్ అవుతుందని కొంతమంది 3 రైట్ అని కొంతమంది కామెంట్ కూడా ఇచ్చారు కానీ ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ నన్ అనేది రైట్ ఆన్సర్ ఎందుకు అంటే మనకి ఇక్కడ లాగ్ a-bకి అదేవిధంగా లాగ్ a+bకి ఫార్ములాస్ అనేవి లేవు లాగ్ ఆఫ్ a-b లాగ్ ఆఫ్ a+b అనే టర్మ్స్కి ఫార్ములాస్ అనేవి లేవు మరి ఫార్ములాస్ దేనికి ఉన్నాయి అంటే మనకి లాగ్ ab అంటే మనకి లాగ్ a+log b అని తెలుసు అంటే ఎప్పుడైతే మల్టిప్లికేషన్ ఉందో అది సమ్ అవుతుంది అంటే అదేవిధంగా నెక్స్ట్ అనేది లాగ్ a/b ఇస్ ఈక్వల్ టు లాగ్ a-log b ఎప్పుడు డివిజన్ జరుగుతున్నా మనకి సబ్ట్రాక్షన్ జరుగుతుంది మనకున్న ఫార్ములాస్ బేసిక్ ఫార్ములాస్ ఈ రెండు ఒకసారి చూస్తే మనకి మరి ఆప్షన్ 1 లో లాగ్ a-log b అనేది లాగ్ a/bకి ఫార్ములా అవుతుంది అదేవిధంగా ఆప్షన్ 2 అనేది లాగ్ ఆఫ్ a/b కాబట్టి లాగ్ ఆఫ్ a/b అనేది లాగ్ a-log b కి ఫార్ములా అవుతుంది తప్ప లాగ్ ఆఫ్ a-b కి అవ్వదు అదేవిధంగా ఆప్షన్ 3 లాగ్ a/log b ఇక్కడ లాగ్ a/log b అనే దానికి ఫార్ములా లాగ్ a/log b అనే దానికి ఫార్ములా లాగ్ a^(b) అని చెప్పి ఇంకొక ఫార్ములా ఉంది తర్వాత ఎగ్జాంపుల్ ఇక్కడ బేస్ సి ఉంటుంది ఇక్కడ బేస్ సి ఉంటుంది అప్పుడు ఇది లాగ్ a^(c)/log b^(c) ఏమవుతుందంటే లాగ్ a/log b అవుతుంది ఏ సో కాబట్టి ఇక్కడ లాగ్ ఆఫ్ a-b అదేవిధంగా లాగ్ ఆఫ్ a+b అనే వాటికి ఫార్ములాస్ లేవు కాబట్టి ఆప్షన్ 4 నన్ ఇస్ రైట్ ఆన్సర్
क्वेश्चन नंबर 4 द नंबर ऑफ एलिमेंट्स इन द पावर सेट 5 6 7 8 सो ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 4 అని తెలుస్తుంది सो मैं पवर सैट एलिमेंट्स एमताई है टू पवर एन आफ ए इध जनरल फार्मूला इध मन के अंत टू पवर फोर अटे 16 मन के पवर सैट गात समिति अलवच्छ सो इक आपशन 116 इज वाट राइट आंसर काबटे नंबर आफ् एलिमेंट्स इन ए सैट एंटे मन की टू पवर एन अने पवर सैट की फार्मूला क्वेश्चन नंबर 5 ए इक्वल टू 1 2 3 4 बी इक्वल टू 4 5 6 7 देन ए माइनस बी शुड बी इक्वल टू सो दी मन बेसिक्स वीडियो अदे विधा प्रॉब्लम्स चला डिटेल्ड मन एक्सप्लेन जरिए ए माइनस बी अंत द एलिमेंट्स बिलांग्स टू ए बट डजंट बिलांग्स टू बी अब फॉर एग्जांपल इधी बी अंटे ए माइनस बी इज वाट द एलिमेंट्स बिलांग्स टू ए बट डजंट बिलांग्स टू बी बी उड़कूद चूस्टे इक मन की 1 2 3 4 1 2 3 4 अंटे एलिमेंट बी एलिमेंट्स 4 5 6 7 सो मन की माइनस बी मीन द एलिमेंट्स बिलांग्स टू ए शेडेड रीजन उ बी उड़कूद मन की शेडेड रीजन 1 2 3 ఆప్షన్ 2 1 2 3 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సెట్ 1 2 3 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ అంటే బి లో మనకి ఎలిమెంట్స్ ని తీసుకోము ఏ మైనస్ బి కి వెన్ డయాగ్రమ్ మనకి ఏ మాత్రమే ఉంటుంది అది కూడా ద ఎలిమెంట్స్ డజంట్ బిలాంగ్స్ టు వాట్ బి అని తెలుస్తుంది క్వశ్చన్ నంబర్ 6 ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ సెట్స్ then a union b is equal to a intersection b then option a is equal to pi b is equal to pi a is equal to b a not equal to b ikkada a comma b anedi evaina rendu samutulu aithe a union b is equal to a intersection b aithe manaki option 3 a is equal to b is what right answer so a union b is equal to a intersection b avvali ante a is equal to what b avvali सो फॉर एग्जांपल सैटे दींटो 1 2 3 उंटे बी अने सैटे बी लड़ा 1 2 3 उ यूनियन बी एंत 1 2 3 ए इंटरसेक्शन बी एंत 1 2 3 एंत 1 2 3 बी एंत 1 2 3 अंत वेन एवर एज ईक्वल टू बी देन ओनली ए यूनियन बी इज ईक्वल टू ए इंटरसेक्शन बी इज पॉसिबल ऑप्शन 3 इज वाट राइट आंसर क्वेश्चन नंबर 7 द लाइन वाई इज ईक्वल टू एम एक्स ऑप्शन 1 पैरेलल टू एक्स एक्सिस ऑप्शन 2 पैरेलल टू वाई एक्सिस ऑप्शन 3 पासिंग थ्रू ऑरिजिन ऑप्शन 4 परपेंडिकुलर टू बोथ एक्स एंड वाई एक्सिस सो एक्स एक्सिस इज व्हाट दिस वाई एक्सिस इज व्हाट दिस नाउ द लाइन वाई इज इक्वल टू एम एक्स पासेस थ्रू व्हाट ऑरिजिन 0, 0 కాబట్టి सो देयरफॉर ऑप्शन 3 इज व्हाट राइट आंसर क्वेश्चन नंबर 8 द पेयर ऑफ लीनियर इक्वेशंस 2x + 3y + 4 इज इक्वल टू 0 एंड 4x + 6y + 7 इज इक्वल टू 0 हैज यूनिक सॉल्यूशन इनफिनिटली मेनी सॉल्यूशंस नो सॉल्यूशंस टू सॉल्यूशंस बेसिक कॉन्सेप्ट्स वीडियो में मैं चला डिटेल पेयर ऑफ लीनियर इक्वेशंस एपड़े मन की 2x + 3y + 4 इज इक्वल टू 0 अदे विधा सेकंड इक्वेशन मन की 4x + 6y + 7 is equal to 0 ఎప్పుడైతే ఇక్కడ మనకి 2x + 3y ఉంది ఇక్కడ 2 కామన్ తీయగలమా అని చెప్పేమను 2 కామన్ తీస్తే ఇది 2 into 2x + what 3y అవుతుంది ఈ పార్ట్ ఎప్పుడైతే ఈక్వల్ గా ఉన్నాయో ఆ రెండు లైన్లు కూడా మనకి 2 లైన్స్ ఆర్ వాట్ పారలల్ లైన్స్ అని చెప్పి మనం వీడియోస్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి పారలల్ లైన్స్ దే వోంట్ ఇంటర్సెక్ట్ దే వోంట్ కోయిన్సైడ్ ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు అదే విధంగా ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వవు కాబట్టి నో సొల్యూషన్ ఆప్షన్ 3 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ क्वेश्चन नंबर 9 विच ऑफ द फॉलोइंग इज ए क्वाड्रेटिक इक्वेशन चाला डिटेल्ड गा इंतक मुंदु वीडियोस लो दीनि एक्सप्लेन चेयडम जरिगिंदि बोथ द साइड्स एक्स स्क्वेयर टर्म्स कैंसिल अवुतनाया एक्स क्यूब टर्म्स कैंसिल अवुतनाया अनेदि ओकसारि चेक चेसुकुंटे ईजी गा मीकु एदि क्वाड्रेटिक इक्वेशन अनेदि तेलुस्तुंदि फस्ट इक्वेशन मन फस्ट ऑप्शन चूसुकुंटे मनकि एक्स स्क्वेयर प्लस 1 इज ईक्वल टू 2x स्क्वेयर प्लस 3 अनि तेलुस्तुंदि ఈ x² అంటే అంటే మనకి ఏమవుతుందంటే -x² అవుతుంది 2x² - x² ఏమవుతుంది అంటే x² అవుతుంది 1 కూడా అంటే అంటే x మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 అంటే x² + 2 ఇస్ ఈక్వల్ టు 0 x² ఉంది కాబట్టి ఇదే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అదే విధంగా సెకండ్ ఆప్షన్ చూసుకుంటే x x + 2 ఇస్ ఈక్వల్ టు x x + 3 బోత్ ది సైడ్స్ x క్యాన్సిల్ చేస్తాం x + 2 ఇస్ ఈక్వల్ టు x + 3 బోత్ ది సైడ్స్ x కూడా క్యాన్సిల్ చేయొచ్చు ఆ విధంగా వస్తుంది కాబట్టి అది క్వాడ్రాటిక్ కాదు సెకండ్ ఈక్ థర్డ్ ఈక్వేషన్ లో మనకి రైట్ సైడ్ x + 1 హోల్ స్క్వేర్ ఉంది అంటే a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab అంటే x² + 2x + 1 బోత్ ది సైడ్స్ x² టర్మ్స్
క్యాన్సిల్ చేస్తే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది క్వాడ్రాటిక్ అవుదా ఫోర్ ఆప్షన్ 4 కూడా మనకి మల్టిప్లై చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x x x2 రైట్ హ్యాండ్ సైడ్ x x x2 బోత్ ద సైడ్స్ x2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతుంది అది కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ వాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ Number 10. 10 years ago, father was 4 times as old as his son. Now his age is equal to 2 times of his son's age. Their present ages of the father and son are. So, ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది కొంచెం టెంప్టింగ్ గా ఉండొచ్చు 40 ఇయర్స్ అండ్ 20 ఇయర్స్ అనేది చాలా ఎక్కువ మంది ఆప్షన్ గా చూస్ చేసుకున్నారు ఇది రాంగ్ అవుతుంది ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో మనం ఒకసారి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ముందు ఫాదర్ ఏజ్ తర్వాత సన్ ఏజ్ అడగడం జరిగింది ఆప్షన్ 2 లో ముందు 15 తర్వాత 30 అది ఆప్షన్ 3 లో కూడా 20 40 ఇచ్చారు ఫాదర్ ఏజ్ ఎక్కువగా ఉండాలి సన్ ఏజ్ తక్కువగా ఉండాలి కాబట్టి ఆప్షన్ 1 అండ్ 4 లో ఏది కరెక్ట్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు 40 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సన్ ఏజ్ అంటే ఇది రైట్ అవుతుంది కానీ 10 ఇయర్స్ బ్యాక్ అనగానే ఇక్కడ 10 ఇయర్స్ బ్యాక్ అంటే -10 అంటే 30 అవుతుంది 10 ఇయర్స్ బ్యాక్ అంటే -10 ఏమవుతుంది 10 అవుతుంది సో 30 ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ 10 అవుతుందా అవట్లేదు కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆప్షన్ 4 ఏమవుతుంది అంటే మనకి 30 అండ్ వాట్ 15 అని తెలుస్తుంది అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ 30 ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ వాట్ సన్స్ ఏజ్ ఇది సరిపోయింది అదే విధంగా 10 ఇయర్స్ ఏగో 4 టైమ్స్ ద ఫాదర్ ఏజ్ ఇస్ వాట్ 4 టైమ్స్ ఆఫ్ ద సన్ ఏజ్ 10 ఇయర్స్ ఏగో -10 అంటే ఇది 20 అవుతుంది 10 ఇయర్స్ ఏగో -10 అంటే ఎంత అవుతుంది 5 అవుతుంది కాబట్టి ఫాదర్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ వాట్ సన్ ఏజ్ అంటే 20 ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ 5 20 కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఈజీగా రైట్ ఆప్షన్ అని తెలుస్తుంది ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ వేరే విధంగా సెకండ్ మెథడ్ గా ఎలా చేయొచ్చు అంటే ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ y అనుకుందాము సన్ ప్రెజెంట్ ఏజ్ x అనుకుందాం ఈ బి ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ x బి ద ఏజ్ ఆఫ్ ద సన్ అంటే ఫాదర్ వయసు y అదే విధంగా సన్ వయసు x అని అనుకుంటే మనకి ప్రెజెంట్ ఏమని తెలుస్తుంది అంటే ఎట్ ప్రెజెంట్ y is equal to 2x అని తెలుస్తుంది ఫాదర్ ఏజ్ ఇస్ 2 టైమ్స్ ఆఫ్ వాట్ సన్స్ ఏజ్ అని తెలుస్తుంది నౌ 10 ఇయర్స్ ఎగో 10 ఇయర్స్ ఎగో మీన్స్ y minus 10 is equal to 4 టైమ్స్ ఆఫ్ సన్స్ ఏజ్ 4 టైమ్స్ ఆఫ్ 10 ఇయర్స్ ఎగో అనగానే సన్ ఏజ్ లోంచి కూడా మనం 10 సబ్ట్రాక్షన్ చేస్తున్నాము కాబట్టి ఇది x minus 10 అవుతుంది అంటే y minus 10 is equal to 4x minus 4 into 10 40 అవుతుంది సో నౌ y is equal to 4x minus 10 అంటే అంటే ప్లస్ 10 అవుతుంది మైనస్ 40 ప్లస్ 10 మైనస్ 30 అవుతుంది సో మనకి ఏమని తెలుసు అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాము మనం y is equal to what 2x కాబట్టి y ప్లేస్ లో 2x రాసుకుంటే 2x is equal to 4x minus 30 ఈ మైనస్ 30 ఇట్ వస్తే ప్లస్ 30 2x అంటే అంటే మైనస్ 2x 2x అవుతుంది సో దేర్ ఫోర్ 2 గోస్ 15 టైమ్స్ x is equal to what 15 So at present son age is what 15 therefore what about father age substitute x equal to 15 2 into 15 30 y is equal to what 30 kabatti 30 comma 15 option 4 is what right answer question number 11 if alpha and beta are the roots of the equation x square minus 5x plus 6 then the equation whose roots are 1 by alpha and 1 by beta is so manaki given quadratic equation is x square minus 5x plus 6 is equal to 0 దీని రూట్స్ ని మనం ఆల్ఫా కామా బీటా అనుకుంటే 1 బై ఆల్ఫా మరియు 1 బై బీటా రూట్స్ గా గల ఈక్వేషన్ ఏది అంటే ఒకసారి టేక్ ద గివెన్ ఈక్వేషన్ x square minus 5x plus 6 is equal to 0 6 కి ఫ్యాక్టర్స్ 2 into 3 2 plus 3 5 అవుతుంది అంటే x is equal to 2 కామా 3 ఇవే మనకి ఆల్ఫా అండ్ వాట్ బీటా అని తెలుస్తుంది వాట్ ఈస్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 1 బై ఆల్ఫా కామా 1 బై బీటా అంటే స్క్వేర్ మైనస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఆల్ఫా ఇంటూ 1 బై బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ మనకి వాట్ ఈజ్ 1 బై ఆల్ఫా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 1 బై ఆల్ఫా అంటే 1 బై 2 అవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 2 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 2 ఇంటూ 1 బై 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఒక ఎక్స్ ఉంది సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వాట్ ఈజ్ ఎల్సిఎం 6 ఈజ్ ఎల్సిఎం 3 ప్లస్ 2 5 5 బై 6x ప్లస్ 1 ఇంటూ 1 1 బై 6 ఈజ్ ఈక్వల్ టు 0 వాట్ ఈజ్ ఎల్సిఎం 6 ఇక్కడ 6 తీసేస్తుంటే మనకి 6 వస్తుంది 6x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆప్షన్ 3 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ 6x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 12 ద 100th టర్మ్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ 2 8 32 అండ్ సో ఆన్ ఇస్ సో ఇది 32 అండ్ సో ఆన్ ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఇది టీ వన్ సెకండ్ టర్మ్ ఇది టీ టూ అదేవిధంగా ఫస్ట్ టర్మ్ నే మనం ఏ అనుకుంటాం మెట్రిక్ సిరీస్ లో ఎంత టర్మ్ ఫార్ములా టీఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ వాట్ ఎన్ మైనస్ వన్ ఐ వాంట్ 100th టర్మ్ మీన్స్ పుట్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 100 ఏ ఇంటూ ఆర్ పవర్ 100 మైనస్ వన్ 99 అని తెలుస్తుంది ఇక్కడ ఏ ఎంత ఏ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ టు ఆర్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ ఆర్ అంటే మనకి ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు టీ టూ బై టీ వన్ అని తెలుసు అంటే 8/2 ఎంత అంటే 4 అవుతుంది లేదా 32/8 ఎంత 4 అని తెలుస్తుంది అంటే 4 పవర్ మనకి 99 4 ను కూడా మనం ఏమని రాస్తున్నామంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు
హోల్ పవర్ 99. ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎంఎన్ అంటే ఇది బయట ఉన్న ఈ 2 ఇంటూ 2 స్క్వేర్ 2 ఇంటూ 99 మీన్స్ 2 పవర్ వాట్ 198 వెన్ బేసిస్ ఆర్ సేమ్ పవర్ షుడ్ బి యాడెడ్ అంటే 2 పవర్ 1 ప్లస్ 198 2 పవర్ 199 ఆప్షన్ 2 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ కాబట్టి ఇది 2 పవర్ యాడ్ చేస్తుంటే మనకి 199 ఆప్షన్ 2 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 13 ఇఫ్ 7 టైమ్స్ ద 7th టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్ ఈక్వల్ టు 11 టైమ్స్ ది 11th టర్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ వాట్ విల్ బి ద 18th టర్మ్ అంటే ఇక్కడ మనకి 7 టైమ్స్ ది 7th టర్మ్ మీన్స్ 7 టైమ్స్ ఆఫ్ T7 ఇస్ ఈక్వల్ టు 11 టైమ్స్ ఆఫ్ T11 ఐ సో నౌ 7 ఇంటూ T7 మీన్స్ వాట్ ఏ ప్లస్ 6D ఇస్ ఈక్వల్ టు 11 ఇంటూ T11 ఎన్ ఇస్ ఈక్వల్ టు 11 ఇచ్చుకుంటే ఇక్కడ మనకి 11 మైనస్ 1 10 అవుతుంది ఏ ప్లస్ 10D అవుతుంది దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే మనకి 7 ఇంటూ ఏ 7 ఏ ప్లస్ 7 ఇంటూ 6 42D ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ ఏ 11 ఏ ప్లస్ 11 ఇంటూ 10 110D అవుతుంది సో ఈ ఎంటైర్ ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లై చేస్తే 2 ప్లస్ అవుతుంది 4తో డివైడ్ చేస్తే ఇది ఏ ప్లస్ 17D ఈజ్ ఈక్వల్ టు 0 ఏ నథింగ్ బట్ వాట్ T18 T18కి ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ 17D అవసరమైతే మనం ఎన్ ఈజ్ ఈక్వల్ టు 18 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇక్కడ 18 మైనస్ 1 అంటే 17 వస్తుంది ఏ ప్లస్ 17D అంటే ఏమవుతుంది అంటే T18 అవుతుంది T18 ఇస్ ఈక్వల్ టు వాట్ 0 ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 14 1/a, 1/b, 1/c ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ సో ఇక్కడ మనకి 1/a, 1/b, 1/c అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే T1, T2, T3 ఎప్పుడు 3 టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న కామన్ డిఫరెన్స్ అనేది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కాన్స్టెంట్గా సేమ్ ఉంటుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్ T2 - T1 అంటే ఇక్కడ నుంచి 1/b - 1/a, 1/b - 1/a కామన్ డిఫరెన్స్ అనేది T2 - T1 ఈజ్ ఈక్వల్ టు T3 - T2 రైట్ 1/c - 1/b ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏబీ అవుతుంది ఏ ఇక్కడికి బి ఇక్కడికి ఏ మైనస్ బి ఎల్సిఎం తీసుకుంటే సిబి అవుతుంది బి ఇక్కడికి సి ఇక్కడికి బి మైనస్ సి ఇంకా డినామినేటర్స్లో మనం డినామినేటర్లో బిని క్యాన్సిల్ చేసాము నా ఏ మైనస్ బి/ఏ ఈజ్ ఈక్వల్ టు B - C/C క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ ఇక్కడికి వస్తుంది ఏ ఇంటూ B - C క్రాస్ మల్టిప్లై చేస్తే సి ఇక్కడికి వస్తుంది A - B × C ఇది ఆప్షన్ 1లో ఉంది A × B - C ఈజ్ ఈక్వల్ టు A - B × C ఆప్షన్ 1 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 15 ఇఫ్ ద పాయింట్స్ A, A, B, B, 1, 2, C, 0, 0 ఆర్ కొలీనియర్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ ఆప్షన్ సో ఇక్కడ మనకి ఎప్పుడు కొలీనియర్ అన్న ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 కొలీనియర్ మీన్స్ ద పాయింట్స్ లై ఆన్ ద సేమ్ లైన్ A, B, C సో కొలీనియర్ అంటే సరేఖీయాలు ఎప్పుడైతే 3 బిందువులు సరేఖీయాలు ఆ 3 కూడా ఒకే లైన్ మీద ఉంటుంది వాటితో ఏర్పడే త్రిభుజ వైశాల్యం 0 అవుతుంది సో దేర్ ఫోర్ ఇక్కడ ఒకే లైన్ మీద ఉంటే ఏమవుతుంది అంటే స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ అవుతుంది బేసిక్ కాన్సెప్ట్స్ వీడియోలో కోఆర్డినేట్ జియోమెట్రీలో చాలా క్లియర్గా ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసాం ఎవరైతే ఇంతకుముందు చూడలేదో ఒకసారి మన ప్లేలిస్ట్లో కోఆర్డినేట్ జియోమెట్రీలో ఇవన్నీ కూడా చూడొచ్చు నా స్లోప్ ఆఫ్ ఏబీ స్లోప్ ఆఫ్ ఏబీ అంటే y2 - y1 అంటే 2 - b/x2 - x1 1 - a అవుతుంది ఇజ్ ఈక్వల్ టు అగైన్ స్లోప్ ఆఫ్ బీసీ y2 - y1 0 - 2 / x2 - x1 0 - 1 అవుతుంది ఇది 2 - b/1 - a ఈజ్ ఈక్వల్ టు 0 - 2 అంటే -2 అదేవిధంగా 0 - 1 అంటే -1 -- క్యాన్సిల్ 2/1 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 1తో మల్టిప్లై చేస్తే 2 - b 1 - a ని 2తో మల్టిప్లై చేస్తే 2 × 1 - 2a 2 - 2a ఎక్కడికి 2 క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది 2a ఈజ్ ఈక్వల్ టు b ఆర్ b ఈజ్ ఈక్వల్ టు 2a ఆప్షన్ 3 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్ చూడండి 2a ఈజ్ ఈక్వల్ టు b ఆర్ b ఈజ్ ఈక్వల్ టు 2a కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆప్షన్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ 16 ఇఫ్ 2 వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 2, 4 అండ్ 4, 2 సో ట్రయాంగిల్కి 2 వర్టిసెస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెంట్రాయిడ్ ఈజ్ వాట్ 2, 2 ఇచ్చారు దెన్ ద థర్డ్ వర్టెక్స్ ఈజ్ ద థర్డ్ వర్టెక్స్ సీని మనం x, y అనుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా మనకి x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3/3 2 + 4 6 6 + x 6 + x/3 y1 + y2 + y3/4 4 + 2 6 6 + y 6 + y/3 ఈజ్ ఈక్వల్ టు వాట్ సెంట్రాయిడ్ అంతా 2 అని ఇచ్చాం కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే 6
प्लस एक्स बाई थ्री इज ईक्वल टू टू क्रॉस मल्टीप्लाई जैसे सिक्स प्लस एक्स इज ईक्वल टू थ्री इंटू टू सिक्स 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 कैंसल अवुतुंद एक्स इज ईक्वल टू जीरो सिमिलरली टू सिक्स सिक्स माइनस सिक्स जीरो अंटे वाई इज ईक्वल टू जीरो काबट्टी ऑप्शन टू जीरो कामा जीरो इज वाट राइट आंसर. Question number 17. The points 1 comma minus 1, 2 comma minus 2 and 3 comma minus 3 are vertices of AB. Antane chusukovali. AB antane chusukunte under root x2 minus x1 whole square 2 minus 1 1 1 whole square 1 avutundi. Ade vidhanga y2 minus y1 whole square minus 2 minus of minus 1 plus 1 whole square. Idi entha ayindi ante manaku root 2 ayindi ani telustundi. Ade vidhanga AB ayipoyindi. BC chustunte ee rendittiki chustunte manam again formula x2 minus x1 whole square 3 minus 2 1 1 whole square is 1 plus minus 3 minus of minus 2 plus 2 minus 3 plus 2 minus 1 whole square 1 idantha indante manaku root 2 ayin right. So ABBC anedi ik two sides equal ga ayindi ante ikkada isosceles triangle ani confirm cheyochu kani mari equilateral triangle ayye chance kuda untundi kabatti manu AC ni kuda stick chestunnam. AC is equal to again under root x2 minus x1 అంటే ఇక్కడ 3 minus 1 2 plus 1 2 2 square is what 4 plus minus 3 minus of minus 1 plus 1 అంటే 4 root 8 root 8 is what 2 root 2 టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అదే సైడ్ అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇది మనకి ఐసోసెల్స్ ట్రయాంగిల్ అని ఆప్షన్ 3 is what right answer. Question number 18. So AB is equal to 4 cm అదే విధంగా DE is equal to 6 cm EF 9 సెంటీమీటర్స్ అదేవిధంగా ఎఫ్డి 12 సెంటీమీటర్స్ అని తెలిసింది అంటే డిఈఎఫ్ ట్రయాంగిల్కి అన్ని సైడ్స్ ఇచ్చి ఏబీసీకి ఒక సైడ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పెరిమీటర్కి ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్. ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్లో మనకి ఏబీ మాత్రమే ఉంది కాబట్టి ఏబీ బై ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ మనకి ఇక్కడ డిఈని మాత్రమే తీసుకోగలుగుతాం. డిఈ ఇలా తీసుకుంటే వాట్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ కాబట్టి ఇది ఎలాగా ఉంటుంది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై వాట్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ డిఈఎఫ్ పెరిమీటర్ అంటే చుట్టుకొలత అన్నిటిని యాడ్ చేయడం సిక్స్ ప్లస్ ట్వెల్వ్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ నైన్ ట్వంటీ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై డిఈ వాట్ ఈజ్ ఏబీ ఏబీ ఈజ్ వాట్ ఫోర్ బై వాట్ ఈజ్ డిఈ డిఈ ఈజ్ ఈక్వల్ టు వాట్ సిక్స్ నా ఇక్కడ మనకి ఇందులో టూ టూ టైమ్స్ టూ త్రీ టైమ్స్ అని తెలుస్తుంది త్రీ ఇందులో నైన్ టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే నైన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎయిటీన్ దిస్ ఈజ్ వాట్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం ఇన్ విచ్ ద డయాగ్నల్స్ ఏసీ అండ్ బీడి ఆర్ వాట్ ఇంటర్సెక్టింగ్ అట్ ద పాయింట్ ఓ. సో ఒకసారి డయాగ్రామ్ని మనం క్లియర్గా చూస్తుంటే యాంగిల్ ఏఓబి అంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో సిఓడి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది ఎందుకంటే వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. అదేవిధంగా ఈ యాంగిల్ ఏ ఏదైతే ఉందో ఓఏబిలో దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఓసిడి ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ ఏ విధంగా ఈక్వల్ అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నౌ మిగిలిన యాంగిల్ ఏదైతే ఉందో ఇది ఏబిఓ అదేవిధంగా మనకి సిడిఓ ఈ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏఓబి అండ్ సిఓడి ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. నౌ ఐ వాంట్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి బై ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్. సో హియర్ ఏబి స్క్వేర్ బై సిడి స్క్వేర్ ఏబి స్క్వేర్ బై సిడి స్క్వేర్ వాట్ ఈజ్ ఏబి ఏబి స్క్వేర్ ఈజ్ వాట్ టూ టైమ్స్ ఆఫ్ సిడి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ సిడి మీన్స్ టూ టైమ్స్ ఆఫ్ సిడి హోల్ స్క్వేర్ బై సిడి హోల్ స్క్వేర్ టూ స్క్వేర్ ఫోర్ సిడి స్క్వేర్ క్యాన్సల్. సో దేర్ ఫోర్ ఫోర్ బై వన్. సో ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏఓబి అండ్ సిఓడి ఆర్ ఇన్ ద రేషియో ఫోర్ ఇస్ టు వన్. ఆప్షన్ వన్ ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. ట్రయాంగిల్ ఏబీసీ ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. లెట్ అస్ డ్రా ఇట్స్ డయాగ్రామ్స్. ఏబీసీ ఇస్ సిమిలర్ టు పిక్యూఆర్ అండ్ యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు 50 degrees. ఈ యాంగిల్ ఏ అనేది 50 degrees. ఇది డేటా ఎంట్రీలో ఆ డిగ్రీ జీరో కింద కనిపించి 500లో కనిపిస్తుంది కానీ ఇది యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు వాట్ 50 degrees. నౌ ఐ వాంట్ యాంగిల్ క్యూ ప్లస్ ఆర్. సో ఇక్కడ ఎప్పుడైతే వెన్ ఎవర్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ పిక్యూఆర్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది అండ్ ఇది కూడా 50 degrees అవుతుంది. ఇది 50 degrees అయితే మిగిలిన
యాంగిల్స్ ఎంత అవుతున్నాయి అంటే యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R అనేది ఎంత అవుతుంది 130 అవుతుంది ఎందుకంటే టోటల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఇస్ వాట్ 180 డిగ్రీస్ కానీ ఇక్కడ 50 ఆల్్రెడీ ఇచ్చేసాం కాబట్టి మిగిలిన సమ్ ఎంత అవుతుంది అంటే 130 అవుతుంది అంటే యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఇస్ ఈక్వల్ టు 130 ఆప్షన్ 3 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ Question number 21. A tangent PQ at a point P of the circle of radius 5 cm meets a line through the center O at the point Q such that OQ is equal to 12 cm. Then the length of the tangent PQ is equal to how much? టాంజెంట్ అదేవిధంగా మనకున్న ఈ రేడియస్ ఏదైతే ఉందో త్రూ సెంటర్ మనకి ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటుందని తెలుస్తుంది కాబట్టి ఇందులో మనకి ఇచ్చింది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 5 సెంటీమీటర్స్ అదేవిధంగా ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఇచ్చారు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చాలా క్లియర్గా చూస్తే మనకి ట్రయాంగిల్ ఓపీక్యూ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దీంట్లో మనకి ఇది హైపోటెన్యూస్ అవుతుంది సో మనకి ఈ సైడ్ తెలుసు హైపోటెన్యూస్ తెలుసు ఈ సైడ్ ఎంత అని అడుగుతుంటే మనకి పైథాగరస్ థియరం ఓక్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సో ఇందులో మనకి పీక్యూ లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ కావాలి ఇక్కడ ఇక్కడ ఓక్యూ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 144 ఓపీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 ప్లస్ పీక్యూ స్క్వేర్ మనకి 119 అవుతుంది ఇది పీక్యూ స్క్వేర్ ఇది స్క్వేర్ తీసేస్తే మనకి 119 అంటే ఇక్కడ మనకి ఆప్షన్ 4 రూట్ ఆఫ్ 119 సెంటీమీటర్స్ ఇస్ వాట్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 22 చూస్తుంటే రెండు సర్కిల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి లోపల సర్కిల్ రేడియస్ ఎంత అవుటర్ సర్కిల్ రేడియస్ ఎంత అనేది చూస్తుంటే బిగ్ సర్కిల్ రేడియస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద బిగ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 8 సెంటీమీటర్స్ అదేవిధంగా స్మాల్ సర్కిల్ రేడియస్ ఎంత అంటే మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాం ఏబీ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే మనకేమని తెలుసు అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అందులో ఏబీ 3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది 3 ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 8 బీసీ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 3 5 సెంటీమీటర్స్ అంటే ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఎంత అంటే 5 సెంటీమీటర్ సో ఇక్కడ ఏరియా ఆఫ్ ద సర్కిల్ పై ఆర్ స్క్వేర్ పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ 64 అవుతుంది మైనస్ స్మాల్ సర్కిల్ రేడియస్ 5 ఏరియా ఆఫ్ ద సర్కిల్ పై ఆర్ స్క్వేర్ పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ 5 స్క్వేర్ 25 అవుతుంది సో 64 మైనస్ 25 39 5 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 23 ద కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అంటే మనకు అందరికీ తెలిసిందే 2πRH కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఇజ్ ఈక్వల్ టు 2πRH ఇజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ గివెన్ హియర్ 264 అదేవిధంగా వాల్యూమ్కి ఫార్ములా మనకి πR స్క్వేర్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఇచ్చింది 924 సో వీటిని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఒకదాంతో ఒకటి డివైడ్ చేస్తుంటే మనకి ఇక్కడ హెచ్లు క్యాన్సిల్ అయిపోవడం తెలుస్తుంది పైలు క్యాన్సిల్ అయిపోతున్నాయి ఆరు స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనకి ఆర్ వాల్యూ రాబోతుంది దాన్ని మరలా ఫస్ట్ ఈక్వేషన్లోనో సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ వాల్యూ రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇది బై ఇది అనుకుంటే ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ హెచ్ క్యాన్సిల్ పై క్యాన్సిల్ ఇక్కడ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ మిగిలింది ఇక్కడ 2 బై ఆర్ ఇజ్ ఈక్వల్ టు 264 బై 924 ఇంకా మనకి ఈ 2 అనేది ఇందులో 132 అని తెలుస్తుంది ఒకసారి రివర్స్ తీసుకుంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు 924 బై 132 రేడియస్ అడిగితే మనకి ఇక్కడతో డ్రాప్ చేసేచ్చు కానీ మనల్ని అడిగింది హైట్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఈ ఫార్ములాను మనం యూజ్ చేయడం జరుగుతుంది అంటే 2πRH ఇజ్ ఈక్వల్ టు 264 2 ఇంటూ వాట్ ఈజ్ పై పై ఇజ్ ఈక్వల్ టు 22/7 వాట్ ఈజ్ ఆర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 924 బై 132 ఇంటూ హెచ్ ఇజ్ ఈక్వల్ టు వాట్ 264 సో సింప్లిఫై చేసే టైంలో 132 అనేది దీంట్లో 7 టైమ్స్ ఈ 7 క్యాన్సిల్ అవుతుందని తెలుస్తుంది ఇంకా మిగిలింది మనకి ఇక్కడ నౌ 2 ఇంటూ 22 44 అనేది ఇందులో మనకి 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది హెచ్ ఇజ్ ఈక్వల్ టు 6 ఆప్షన్ 3 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ అంటే సో దేర్ ఫోర్ హియర్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అదేవిధంగా వాల్యూమ్ కూడా సిలిండర్కి ఫార్ములాస్ గుర్తుండాలి అవి ఇచ్చిన తర్వాత 1/2 కానీ దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవచ్చు దీన్ని 2 అనుకుంటే ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 లేదా ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేయొచ్చు బోర్డు మీద ఇది ముందుంది కాబట్టి ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 అని తీసుకోగానే మనకు ఆర్ వాల్యూ వచ్చింది ఆర్ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి హెచ్ ఇస్ ఈక్వల్ టు 6 అంటే ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 6 మీటర్స్ ఆప్షన్ 3 ఇస్ వాట్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 24 ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100%
then the volume of the resulting sphere is increased by 200%, 500%, 700%, 800%. Volume of the sphere formula, volume of the sphere V is equal to 4 by 3 pi r cube. This is the volume of the original sphere. So, in this case, 4 by 3 into pi s of the sphere is increased by 100%. Increased by 100% means doubled, right? So, therefore, here r is replaced by what? 2r whole cube. Now, 4 by 3 pi, 2 cube is what? 8, r cube is what? R cube. E 8 in byte this cost 4 third pi r cube. So, is the original volume of the sphere. Now, after increasing the radius 100%, the volume is given by V2 is equal to 4 by 3 pi. Radius and the 100% increase chayadum ante double chesinattu ante r plus lo 2r raskunnam. Kabatti new sphere volume is 4 third pi r cube r plus lo 2r raskunnam. Ante is equal to 8 times of what? V1. Original sphere volume is multiplied by 8 times. Means what? 800%. Option 4 is what? Right answer. 100% ante entane chupestunnam. Original radius r, it is increased by 100%. 100% of what? R. R plus 100% ante 100 by 100 into r. 100 100 cancel, r plus r is what? 2r. For example, manam eppudaina 5% ante dan meaning ante 5 by 100. A vidhanga radius is increased by 100% and r plus increased value is what? 100% of r. 100% means 100 by 100. R plus r is what? 2r. Kabatti 100% ఎప్పుడైతే మనం ఇంక్రీజ్ చేసామో రేడియస్ అనేది డబుల్ అయ్యింది అని తెలుస్తుంది. ఇక్కడ అదేవిధంగా వాల్యూమ్ ఏమైంది అంటే 8 టైమ్స్ పెరిగింది అంటే 800% అన్నమాట. ఆప్షన్ 4 ఇస్ వాట్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25, ద సమ్ ఆఫ్ ద జీరోస్ లేదా సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏమవుతుందంటే క్యూబిక్ ఈక్వేషన్ కి ఎప్పుడైతే ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అనే క్యూబిక్ ఈక్వేషన్ లేదా క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారో దీనికి 3 రూట్స్ లేదా 3 జీరోస్ ఉంటాయి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా, ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా మైనస్ బి బై ఏ. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ వాట్? 6. 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆ ఈక్వేషన్ లో ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఎంత ఉంది అంటే మైనస్ 3k. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 3k అవుతుంది, తర్వాత డివైడెడ్ బై 2 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. So therefore, ఈ 3 ఇందులో 2 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 4, 4 ఈజ్ ఈక్వల్ టు కే. ఆప్షన్ 3 ఇస్ వాట్? రైట్ ఆన్సర్. ఇంతవరకు మీరు మన ఛానల్ మ్యాథ్ టైమ్ విత్ ధనప్రసాద్ తయారు చేసిన మోడల్ పేపర్ 2 కీ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది 1 to 25 క్వశ్చన్స్ చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి వీడియో లెంగ్త్ ఎక్కువైతే అప్లోడ్ చేయడం బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పార్ట్ 2లో క్వశ్చన్ నెంబర్ 26th నుంచి 50th క్వశ్చన్ వరకు కూడా మీకు కీ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లియర్గా మీకు అందించడం జరుగుతుంది విత్ కీ విత్ ఎక్స్ప్లెనేషన్. జై హింద్.